నిరాశ అనే స్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుణ్ణి సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. వాట్స్ గోయింగ్ ఆన్ గైస్? సో నిరాశ నిస్పృహ అనేవి అవి సమస్యలే కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడం అనేది భగవంతుని ప్రార్థించడం కంటే భగవంతుని సన్నిధం పొందడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, మనకు చిన్నపాటి చిన్నపాటి మనకి తగ్గుదలలు, చిన్నపాటి చిన్నపాటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం ఎంతో కిందకు పడిపోతూ ఉంటాం. ఎంతో కిందకు పడిపోయి ఇంకా మనం దయనీయంగా మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాం. సో దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఈ కొటేషన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నిరాశ నిస్పృహ అనేది కేవలం సమస్యలు మాత్రమే, అవి మతం కాదు. సో నిజమైన భగవంతుని ప్రార్థన ఎప్పుడు వస్తుంది? మనం చిరునవ్వుతో ఉండడం, మనం ఆత్మానందం కలిగి ఉండడం. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. ఆల్ ద బెస్ట్. బూమ్.